ఇవేళ ఈ విశాఖపట్నంలో భూములన్నీ కొడుతూ దోపిడీ జరుగుతున్నట్టే వీళ్ళ సహకారం ఎక్కడ జరిగిందండి? రాజకీయ నాయకుల సహకారం ఎక్కడ జరిగిందండి? ఇది ఎందుకు జరగాలండి? ఎక్కడి నుంచో ఇతర జిల్లాల నుంచి వచ్చి భూములు దోపిడీ చేస్తారండి? ఇక్కడ ఈ జిల్లాలో ఉన్న వాళ్ళంతా ఇరవై అనుకున్నారండి వీళ్ళు. అంటే ప్రజలు నేను కోరేది ఏంటంటే, పేదవాళ్ళు, నేను ఒక చిన్న విషయం చెప్పు ఇస్తాను. నేను ఒకసారి లండన్ వెళ్ళాను అమెరికా. నాలాంటి రాజకీయ నాయకులు భూమిని దోపిడీ చేస్తే ఎంత అన్యాయం ఉండదు? సంవత్సరాల సంవత్సరాలు కష్టపడి డబ్బులు సంపాదించి భూమిని కట్టి కొనుక్కుంటుంటే ఇలా ఆక్రమించుకుంటారండి వీళ్ళు, ఎంత అన్యాయం ఉండదు? ఇదే మనుషుల పశువులు అండి వీళ్ళందరూ కూడా. అటువంటి వాళ్ళు ఎందుకు క్షమించాలని అడుగుతాను ఇవాళ. అంటే పబ్లిక్ కూడా తిరగబడాలా? ఎక్కడి నుంచి వచ్చి మన భూమి దోపిడీ చేయటండి? తరిమి తరిమి కొట్టవలసిన అవసరం ఉంది? దానికి కావాల్సిన సపోర్ట్ ఇవ్వడానికి కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ కానీ ఆఫీసులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం, మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఎక్కడో దాన్ని ఫుల్ స్టాప్ పెట్టవలసిన అవసరం ఉంది. అరే నేను ఆశ్చర్యపోయాను, హైదరాబాద్లో మా ఫ్రెండ్స్ పార్టీకి వెళ్తే, ఒక నిమిషం సార్, హైదరాబాద్ పార్టీకి వెళ్తే హైదరాబాద్ పార్టీలో ఉన్నారు, మా ఫ్రెండ్ అడుగుతున్నాను నన్ను, రేపు విశాఖపట్నంలో భూములు బాగా దోపిడీ చేయొచ్చారు సార్, చిన్న చిన్న సపోర్ట్ నేను ఎక్కడ దోపిడీ చేస్తాను చెప్తున్నాను. అంటే సపోర్ట్ ఇస్తే నేను ఎక్కడ దోపిడీ చేస్తాను? ఇటువంటి పరిస్థితి విశాఖపట్నానికి మంచి పేరు రావాలా? ప్రజలు మంచివాళ్ళు, మంచి ప్రదేశం, అటువంటి పేరు రావాలా? దానికి అందరూ సహకరించమని చెప్పి కోరుకుంటూ ప్రజల చైతన్యం చేసి మన రాష్ట్రాన్ని, మన జిల్లాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం మీరు అందరూ కక్కం కట్టుకోవాలి. అందుకే దీక్ష. ఈ దీక్షలో మీరు అందరూ పాల్గొని మన రాష్ట్రానికి ఖచ్చితంగా పనిచేసి ముందుకు తీసుకెళ్తారని చెప్పి మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ, ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి, కొన్ని చెప్పాలని చెప్పాను చేసి ఓపెన్గా చెప్పాల్సిన విషయం కాదు ఇది. అందరూ మినిస్టర్గా మాట్లాడాల్సిన విషయం కోరిక నాకు తెలుసు, అయినప్పటికీ మాట్లాడుతున్నాం కాబట్టి మీ అందరూ కూడా సహకరించి మన విశాఖపట్నానికి మంచి పేరు తీసి ఆడుకోవాల్సి అందరూ కృషి చేయాలని చెప్పి మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ సెలవు.